వెల్కమ్. ఇదే మన తాజ్మహల్. నీ టేస్టుకు తగ్గట్టు నేను ఇష్టంగా కట్టించింది. ఏంటలా చూస్తున్నా, ఇదే అన్నిటికంటే నీకిష్టమైన ఫోటో. మన పెళ్ళయ్యాక తీసుకున్న ఫస్ట్ ఫోటో. ఇదెప్పుడు మన కళ్ళ ముందే ఉండాలని నువ్వే హాల్లో పెట్టించావు. కమ్ నా తర. నేను మిమ్మల్ని ఒకటి అడగచ్చా? నేను ఆ రోజు చెరువులో ఎలా పడ్డానో, ఆ టైంకి నేను ఆ రోజు అక్కడ ఏం చేస్తున్నానో, అయినా పేపర్లో యాడ్ ఇచ్చి ఇన్ని రోజులైనా నన్ను తీసుకెళ్ళడానికి ఎందుకు రాలేదు? ఆ సంఘటన జరగటానికి కొన్ని గంటల ముందు నేను యుఎస్ వెళ్ళిపోయాను. తిరిగి వచ్చాక నాకు తెలిసిన ప్రతి చోట నేను వెతికాను, నువ్వెక్కడ కనిపించలేదు. చివరికి ఏం చేయాలో తెలియక పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే అప్పుడు తెలిసింది. అంటే ఈ 15 రోజుల్లో మీరింటికి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదా? లేదు, కారణం మన ఇద్దరి మధ్య జరిగిన గొడవ. గొడవ? ఎస్. 4 మంత్స్ బ్యాక్ మన లైఫ్లో ఒక ప్రాబ్లం వచ్చింది. మనకి యుఎస్లో బిజినెస్ ఉంది. దాన్ని నా పార్ట్నర్ కౌశిక్ నేను చూసుకునేవాళ్ళం. అందువల్ల మంత్లీ 15 డేస్ యుఎస్లో ఉండేవాడిని. కరెక్ట్గా మన పెళ్లి రోజే నువ్వు తల్లివి కాబోతున్నావు తెలిసిందే. బట్ అదే టైంలో నేను అర్జెంటుగా యుఎస్కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఒకరోజు నువ్వు కాలు జారి మెట్ల మించి కింద పడిపోయా. నీకు అపోషన్ జరిగింది. ఆ టైంలో నేను దగ్గరగా లేనని అప్పటి నుండి నువ్వు నన్ను దోషిగానే చూస్తున్నా. ప్రతి చిన్న విషయానికి గొడవ పడేదానివి. అలా గొడవ పడిన ప్రతిసారి కారులో మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కోపం తగ్గాక తిరిగి వచ్చేదానివి. మొదట్లో కొంచెం బాధేసినా రాను రాను అలవాటైపోయింది. అలాగే మళ్ళీ ఒకరోజు నేను బిజినెస్ పని మీద యుఎస్ వెళ్లాల్సి వచ్చింది. ఆ విషయానికి తెలియగానే నాతో మళ్ళీ గొడవ పెట్టుకున్నా. ఎంత చెప్పినా వినకుండా కార్ వేసుకొని వెళ్ళిపోయా. ఎప్పట్లాగే 2-3 రోజులు తిరిగి వస్తామనుకుని నేను యుఎస్ వెళ్ళిపోయాను. తప్పు నాదే. మొదటిసారి వెళ్ళాను, నాకు పుట్టబోయే బాబు దూరం అయిపోయాడు. రెండోసారి వెళ్ళాను, నువ్వు నాకు దూరం అయ్యా. ఒకవేళ నీకేమైనా అయ్యుంటే. అందుకే యుఎస్లోన మన బిజినెస్లన్నీ కౌశిక్ అప్పగించి వచ్చేసాను. నీకోసం, కేవలం నీకోసం. వదినా, 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 ఇదిగో ఇది నీకోసమే. ఏంటి వదిన అలా చూస్తున్నావు? ఇది నేను తీసుకొచ్చింది కాదు, అమ్మ పంపించింది. అమ్మ నాతో అన్ని మాట్లాడేశాను వదిన. మధు ఫోటో చూశారు, వాళ్ళకి పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. కానీ పేరే బాగాలేదంట. పేరుదే ఉంది లేరా, పెళ్లికి ముందేనా మార్చుకోవచ్చంట ఉంది అమ్మ. అవును, ఇంతకి మధు ఎక్కడా, పైనుందా? మధు, మధు. మధుకి తన అసలు పేరేంటో తెలిసిపోయింది. ఆ పేరుతో పాటు తను కూడా వెళ్ళిపోయింది. ఏంటి, మధుకి అసలు పేరు తెలిసిపోయిందా? తనే వెళ్ళిపోయిందా? లేదు, నువ్వు పేపర్లో వేయించిన ఫోటో చూసి తనే తన భర్తనని చెప్పి తీసుకువెళ్ళాడు. హే, సారీ సారీ. కావాలని చేసావు కదా నువ్వు, ఉండు నిప్ప అని చెప్తాను. ఇది చూసావా, మన పెళ్ళైన కొత్తలో గార్డెనింగ్ చేస్తుంటే పొరపాటున నా కాలు తగిలి వాటర్ మీద పడ్డాయి. అంతే, వాటర్ పైప్ తీసుకుని నా వెంట పడ్డావు. ఇలాంటి చిల్లి పనులు చాలా చేసేదానివి. రంజని, ఆర్ యు ఓకే? నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ష్యూర్, నో ప్రాబ్లం. త్రీ డేస్ నుంచి ఏమైపోయాడు వీడు? హలో, కార్తిక్ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది, నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుంది, ఎక్కడున్నారా? అయ్య బాబాయ్, నువ్వు నన్ను కేర్ టేకర్ గా చూసుకోమని పంపించిన అమ్మాయి నాకు చుక్కలు చూపించింది. తంతే బూర్రెలు బుట్టలో పడ్డట్టు నేను వచ్చి డాబాలో పడ్డా. నీకు నీ హాస్పిటల్లో దండవరా బాబు. ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకు, రేపు నీ సిమ్ కార్డు కూడా మార్చేస్తున్నాను. నువ్వు ఫోన్ పడాయి. లింగం ఎక్కడ ఎత్తిన బాటిల్ దింపకుండా తాగే రికార్డు మనకు. అలాంటి 10 రూపాయలు తక్కువ అయితే బాటిల్ ఏమంటారు నువ్వు? రే సత్తుగా, నీ బాటిల్ పగిలిపోయే టైం వచ్చేసిందిరా. ఆ లక్ష్మిదే ఉంది చూసా, బంజారా హిల్స్లో ఉన్న వాళ్ళు తప్ప
మాలాంటి బోరబండోని పట్టించుకోదురా. ఒక్కసారి కానీ లచ్చిందేవి నాకు కనిపించింది అనుకో. ఏ ఆ బుడబుడ బుడబ సౌండ్ ఏంటి? ఇక్కడ లచ్చిందేవితో మాట్లాడదాం కదా. నువ్వాబా గుడ్ అమ్మా. లచ్చిందేవి ఇందాక నీతో ఏదో అంటున్నాను, నువ్వు నాకు మళ్ళీ బుడబుడు బుడు ఏంటి? ఇందాక నీకు చెప్పాను కదా ఆపా. అబ్బో నువ్వు ఆపవా, నేనే వస్తున్నాను. తల్లి నువ్వు ఎక్కడ ఉండమ్మా, నేను కింద దిగాలి. లెక్కర్ లింగం చెబితే ఎన్నమ్మా నువ్వు, నీ బొడబుళ్ళు నువ్వు. ఉల్లి బాటిల్ ఎంత లేవు, నా మాట ఎన్నంటావా బుజ్జిముండా. నిన్ను తెల్లక్ష్మి ఇప్పుడే కదా అడిగాను, అప్పుడే ఇచ్చేసావా? ఇలా అయితే ఎప్పుడు అడిగే ఉండు కదా. నా బుజ్జిముండా ఎక్కడ కాదు, ముందు బయటికి వెళ్దాం. రావా, నువ్వు రావు. ఎలా వస్తా కొండగారా పదవి కొట్టేస్తాను. ఏంటి రంజనే, అసలు నీకు ఇల్లు కొత్త, నీకేం కావాలన్నా
నన్ను అడగమని చెప్పానుగా. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. ఒకవేళ నేను లేకపోయింటే. బయట ఏదో శబ్దం వినిపించింది. పొరపాటున కాలు స్లిప్ అయ్యి. చూడు రంజని, ఇప్పటికీ 2 సార్లు దూరం అయ్యా, మళ్ళీ ఇంకోసారి దూరం అయితే నేను బ్రతకలేనురా. ఇక నుంచి నీకేమైనా కావాలన్నా, బయటికి వెళ్ళాలన్నా నాతో చెప్పు, నేను వస్తాను. ఓకేనా? అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఆత్మ మళ్ళీ బయటకొచ్చింది. మరి మల్హోత్రా ఏమన్నారు? ఎంతైనా దేవుడు చాలా గొప్పవాడు కదా. మనకు నచ్చింది ఇచ్చాడని ఆనందపడేలోపే మళ్ళీ తిరిగి వెనక్కి తీసేసుకుంటాడు. హ్యాపీనెస్ ఎక్కువగా ఇచ్చేస్తే తనకు లేకుండా పోతుందనుకుంటాడేమో. ఆయన కూడా సెల్ఫిషే మనలాగా. ఇద్దరు మనుషులు విడిపోతే కష్టంగా ఉంటుంది, కానీ ఇద్దరు మనుషులు విడిపోతే బాధగా ఉంటుంది. ఇదంతా చెప్పింది నిన్ను బాధ పెట్టడానికి కాదు, ఏదో చెప్పాలనిపించింది, చెప్పేశానంతే. సరే లివ్ ఇట్. ఇంతకీ నేను ఇక్కడికి ఎందుకు పిలిచానంటే, మనం ఏదైతే ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అనుకున్నామో ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయింది. ఆత్మ మళ్ళీ బయటికి వచ్చిందని దుర్గాబాయ్ చెప్పింది. ఆ ఆత్మ నుంచి నువ్వు తప్పించుకోవాలంటే తప్పనిసరిగా నీ గతం నీకు తెలియాలి. నీ గతానికి సంబంధించి ఏదైనా వస్తువు కానీ ఇంకేదైనా నీ ఇంట్లో ఒక్కసారి ఆలోచించగలుగుతావా? మ్యారేజ్ ఆల్బంలో ఉంది. కార్టీకేలో ఈ వాచ్ ఎందుకుంది? దీని మీద అంటిన రక్తం ఎవరిది? వాచ్ ఇటు ఇవ్వమన్నానా? నా దగ్గర ఏదో దాస్తున్నారు మీరు. రంజని, నా మాట విను, వాచ్ ఇటిచ్చే. నా యాక్సిడెంట్ కి, ఈ వాచ్ మీద ఉన్న రక్తానికి నా దగ్గర ఏదో దాస్తున్నారు. మీరేదో తప్పు చేశారు, అందుకే ఈ వాచ్ అడుగుతున్నారు. రంజని చెప్పండి, మీరెవరినో చంపారు, నాకు నిజం తెలియాలి. ప్లీజ్ టెల్ మీ ద ట్రూత్, నాకు నిజం తెలియాలి. నిజం చెప్పు, నిజం చెప్పు అని అరుస్తున్నావుగా. అయితే విను, ఈ ఇంట్లో హత్య జరిగింది, కానీ చంపింది నేను కాదు, నువ్వు. నువ్వే చంపావు. నేను నీకు అన్ని విషయాలు చెప్పాను, కానీ ఈ ఒక్క విషయం మాత్రం దాచాను. అది నీకు అభోషణ ఏందని చెప్పాను కదా. ఆ టైంలోనే యుఎస్ నుండి నా బిజినెస్ పార్ట్నర్ కౌశిక్ ఫస్ట్ టైం ఇండియా వచ్చాడు. బట్ నీలో మాత్రం ఏ మార్పు లేదు,
ఇంట్లో నా ఫ్రెండ్ ఉన్నాడనే ఆలోచన కూడా లేకుండా తరచూ వాడు ఎదుర్కొంటానే నువ్వు నాతో గొడవ పడేదానివి. అది చూసిన కౌశిక్, నా మీద నీకు ఎంత ద్వేషం ఉందో వాడికి అర్థమైంది. దాన్ని వాడు అలసిగా తీసుకుని నేను ఇంట్లో లేని సమయంలో నీ లోన్లీనెస్ని తనకు అనుకూలంగా మార్చుకుని నీకు దగ్గరయ్యాడు. ఎంతలా అంటే వాడు లేకుండా నువ్వు బ్రతకలేనంత. ఆ తర్వాత మీరిద్దరు ఫిజికల్గా కూడా ఒకటయ్యారు. ఒకరోజు నేను ఆఫీస్లో ఉండగా కౌశిక్ మన ఇంటికొచ్చాడు. హాయ్ డార్లింగ్, మై లవ్లీ ఏంజెల్. ఏంటి, నేను విన్నది నిజమేనా? యుఎస్ వెళ్ళిపోతున్నావట? హే, కమ్ ఆన్ బేబీ. వదరు, అడిగిన దానికి ఆన్సర్ చెప్పు. నేను వచ్చిన పని అయిపోయింది, సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్. సో వాట్? వదరు, నువ్వు నాతో ఏం చెప్పావు? యుఎస్ బిజినెస్లో మొత్తం ఇక్కడికి షిఫ్ట్ చేసి పర్మనెంట్గా ఇక్కడే ఉంటానని చెప్పావు కదా. అవన్నీ నువ్వు బిలీవ్ చేసావా? యు క్రేజీ. ఐఎమ్ ఎ బిజినెస్ మ్యాన్. ఏదైనా బిజినెస్ యాంగిల్ ఆలోచించడం ఇట్స్ మై హాబీ. ఏంటి, జోక్ చేస్తున్నావా? జోక్ అనుకోవటం, అది నీ ఇన్నోసెన్స్. కౌశిక్, అలా మాట్లాడుకో. అలా మాట్లాడితే నాకు ఏదోలా ఉంది. నాకు తెలియకుండానే నా లైఫ్లోకి వచ్చేసావు. లైఫ్ అంతా కావాలని నువ్వు అనుకున్నావు, బట్ నాకు కుదరాలి కదా. స్టూపిడ్గా మాట్లాడుకో. నువ్వు నాకు కావాలి, నాతోనే ఉండాలి. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను ఒప్పుకోను అంతే. హే, మన మీద లవర్స్ అన్నట్టు మాట్లాడతావేంటి? అంటే 10 నిమిషాల సుఖం కోసం ఇంతగా మోసం చేస్తావా? మోసమా? మోసం గురించి మనం మాట్లాడకూడదు డార్లింగ్. ఒకవేళ నేను చేసింది మోసం అయితే నీ హస్బెండ్కి తెలియకుండా నువ్వు నా దగ్గరికి వచ్చి పడుకోవడం నువ్వు వాడికి చేసింది మోసం కదా. చిల్ రంజని, కమ్ ఆన్. వదలు కౌశిక్, ఇక నాకు లైఫ్లో ఎప్పుడు కనిపించుకో. ఆగు రంజని. కౌశిక్ వదలు, ప్లీజ్. నో, కమ్ ఆన్ కౌశిక్. రంజని ప్లీజ్, కౌశిక్ వదలు, ప్లీజ్. కమ్ ఆన్ రంజని, లిసన్ టు మీ. రంజని వద్దు కౌశిక్, ప్లీజ్. రంజని కౌశిక, హే కౌశిక, ప్లీజ్. కౌశిక తన స్లిప్ కింద పట్టడంతో తలపగిలి చనిపోయాడు. సడన్గా అదే టైంలో నేను వచ్చేసరికి మెంటల్గా అప్సెట్ అయినా నువ్వు భయంతో నేనెంత చెప్తున్నా వినకుండా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయావు. అప్పుడే నీకు యాక్సిడెంట్ జరిగింది. నువ్వు వెళ్ళిపోయాక టెన్షన్లో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ముందుగా బాడీని దగ్గర నుంచి తీసేయాలని శవాన్ని కారు డిక్కీలో పెట్టి ఊరు బయటికి తీసుకెళ్లి పూజ చేశాను. బహుశా ఆ టైంలోనే నా వాచ్ అక్కడ పడిపోయి ఉండొచ్చు. నీకు ముందు చెప్పినట్టు ఆ టైంలో నేను యుఎస్లో లేను, నీకోసం వెతుకుతూ ఉన్నానా. ఇప్పుడు చెప్పు, నేను చేసిన తప్పేంటి? ఇంత చేసినా నేను ఈ రోజుకి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటికైనా నన్ను నమ్ముతావా? సారీ రిషి, ఐ లవ్ యు.